పొగ త్రాగటం, మద్యపానం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఇట్ కాజెస్ క్యాన్సర్. ఈ చిత్రంలో పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితాలు, ఎవరిని ఉద్దేశించినవి కావు. రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఏరా, ఇంతసేపు ఆ పిచ్చి పిచ్చి మెసేజ్లు ఏంట్రా? వాటి బదులు చక్కగా ఉద్యోగం చేయొచ్చు కదరా. సర్లే నాన్న, చేస్తలే. హలో మధు గారు, సార్ ఆఫీస్కి రండి. సరే సార్, ఇప్పుడే వస్తున్నా ఆఫీస్కి. వస్తున్నాను సార్, బయలుదేరాను. ఆఫీస్కి వెళ్తున్నా. సరే, వెళ్ళొస్తా. రే ప్రదీప్, నాన్నగారు చెప్పినట్టు వినరా, కాస్త ఫోన్ పక్కన పెట్టు, నీతో కొంచెం మాట్లాడాలి. ఉండమ్మా, ఏంటి నీ నస? ఫ్రెండ్తో చాటింగ్ చేస్తున్నా కదా. ఈ సెల్ ఫోన్లు వచ్చాక పక్కనున్నాళ్ళని కూడా పట్టించుకోవడం మానేశారా? ఎవరో ఏదో పెట్టే పిచ్చి పిచ్చి మెసేజ్ల కోసం వెంపర్లాడుతున్నారు. కనీసం అమ్మా నాన్న చెప్పే మాట కూడా వినట్లేదు. పక్కనున్న వాళ్లతో మాట్లాడడం మానేసి వేరే ప్రపంచంలో గడిపేస్తున్నారు. అబ్బా అమ్మా, ఆపవే నీ లొల్లి, నీ సోది భరించలేకపోతున్నా. అవును, అమ్మ చెప్పేది నీకు సోదిలానే అనిపిస్తుంది, అయినా అది నీ తప్పు కాదురా. ఇదిగో ఈ సోషల్ మీడియాది. ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక స్మార్ట్గా థింక్ చేయడమే మానేశారా అందరూ? అబ్బా ఆపమ్మ నీ నాసా. అరే ఒరే, ఆగరా, తినకుండా వెళ్ళిపోతున్నావు. ఎలా ఉన్నావు? ఏం చేస్తున్నావు? నీ గురించి ఆలోచిస్తున్నా. లవ్ యూరా? లవ్ యూ టూరా. నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నా. ఏంటది? హే, నిన్ను అలా చూడాలనుంది. అంటే? డ్రెస్ లేకుండా న్యూడ్గా సెక్సీగా చూడాలనుంది. ఇప్పుడంతా ఇదే ట్రెండ్ బేబీ. ఒక్కసారి నాకు భయం బాబు, నా వల్ల కాదు. హే, నేనే కదా, భయం ఎందుకు నీకు? ఎప్పటికైనా నేనే కదరా చూడాల్సింది. ప్లీజ్ ప్లీజ్,
ఒక్కసారే కదరా, ఇంకెప్పుడు అడగను. ప్లీజ్ 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 డార్లింగ్. ఓకే. హలో. హలో బేబ్, హౌ ఆర్ యూ? ఎలా ఉంది వీడియో? హే ప్రదీప్, ఏం చేస్తున్నావు? వీడియో ఏంటి, డిలీట్ చేయను ముందు. అబ్బా, అదేలా కుదురుతుంది? నీకు వీడియో కావాలంటే నాకు అంతకు మించి కావాలి. మీ డాడీ బాగానే సంపాదించాడు కదా, నిన్ను నాకిచ్చి పెళ్లి చేయడానికి సస్యమేరా ఇష్టపడడు. సో యు ఆర్ మై ఏటీఎం. నేను అడిగినప్పుడల్లా నాకు మనీ కావాలి. నీతో నాకు హనీ కావాలి. మీ డాడీ చెప్పిన వాడిని ఎవరినైనా చేసుకో, కానీ నాకు నీతో పని కావాలి. అదే మనీ విత్ హనీ. ప్రదీప్, అలా మాట్లాడకు ప్లీజ్. నా వల్ల అన్నయ్య తలదించుకోకూడదు. ఏంటమ్మా ఈ పిచ్చి పని? ఏంటజ్జా ఈ పిచ్చి పని? అన్నయ్య, నేను ఒకరిని ప్రేమించాను అన్నయ్య. వాడు నాకు ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యాడు. బాగానే మాట్లాడుతుండేవాడు. నన్ను అర్థం చేసుకునేవాడు అనుకున్నాను, కానీ వాడినే నేను అర్థం చేసుకోలేకపోయాను అన్నయ్య. వాడు చేసే హరాస్మెంట్కి కాదన్నయ్య నేను చనిపోవాలనుకుంది. అమ్మా నాన్న లేకపోయినా కూడా నువ్వు చాలా బాగా చూసుకున్నావు అన్నయ్య నన్ను. అలాంటి నిన్ను తలదించుకునేలా చేసినందుకు గిల్టీతో చనిపోవాలనుకున్నాను. చూడజ్జా, చెప్పినా అర్థం చేసుకోలేని వయసు నీది. అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత నాది. ప్రేమించడం తప్పు కాదమ్మా, ప్రేమ అనే పేరుతో మోసపోవడం తప్పు. నిజమైన ప్రేమ అంటే ఏంటో తెలుసా? ఇద్దరి పెదవుల కలయిక కాదు, ఇద్దరి శరీరాల కలయిక కాదు, ఇద్దరి మనసుల కలయిక. ఇప్పటికైనా తెలిసిందా వాడిది ప్రేమ కాదని? అంత ట్రాష్, ఫర్గెట్ ఎవ్రీథింగ్. చిన్నప్పుడు నువ్వు తప్పడడుగులేస్తుంటే అమ్మ దగ్గరుండి నీ పక్కనుండి నడిపించేది. కానీ ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వయసొచ్చింది. ఆలోచించి ఆచితూచి అడుగులువే. బీ హ్యాపీ, అన్నీ మర్చిపో. నువ్వు హ్యాపీగా ఉండడమే నాకు కావాలి. ఎక్కడికి రా, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా డాడీ. వెళ్తే వెళ్తీవి, కానీ సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్ రా. హెల్మెట్ పెట్టుకొని పో. సర్లే డాడీ. డాడీ
ఏయ్ నువ్వు అసలు మనిషివేనా? మనిషి చాబోతుకులు వచ్చి కొట్టుకుంటుంటే సెల్ఫీ వీడియోలు తీసుకుంటా, ఫేస్బుక్ లో పెట్టుకో. చే, కొంచెం పట్టండమ్మా. అంబులెన్స్ కాల్ చేయండి. హలో మధు గారా, మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది, తలకు బలంగా దెబ్బ తగిలింది, బ్లడ్ ఎక్కువగా పోయింది. అలాగా? మీరు త్వరగా పంజాగొట్ట నిమ్స్ హాస్పిటల్కి రండి. కమ్ ఫాస్ట్. ఏమైందండి? చూసావా, నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, నా మాట వినిపించుకుంటేగా. ఇప్పుడు ఏమైందో తెలుసా? యాక్సిడెంట్ అయ్యి అక్కడ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అదా నేను హాస్పిటల్లో జాయిన్ చేసిన తను నీతో ఏదో కలిసి మాట్లాడాలట్రా. ఎవరు డాడీ? అతనే, హేమంత్. ఓకే, సర్లే డాడీ, వెళ్తా. ప్రదీప్, ఇప్పుడు ఎలా ఉంది? బాగానే ఉంది. ఇదిగో నీ ఫోన్, యాక్సిడెంట్ అయిన దగ్గర పడుంది. ఏంటి చూస్తున్నా? ఫొటోస్ అండ్ వీడియోస్ కోసమా? అవి నేనే డిలీట్ చేశాను. నీ మొబైల్ పాస్వర్డ్ నాకు ఎలా తెలిసింది అనుకుంటావా? నీ పాస్వర్డే కాదు, నీ హిస్టరీ మొత్తం నాకు తెలుసు. ఆద్య ఎవరో కాదు, నా చెల్లెలు. తను నా చెల్లెలని చెప్పడం లేదు. ఒక అమ్మాయి మనసిస్తే తనకి తనే తననే తానే ఇచ్చేస్తుంది. అటువంటి అమ్మాయి మనసు తీసుకోవటం మానేసి డబ్బు కోసం కక్కుర్తి పడతావా? తప్పు కదూ? తప్పు కాదు, తప్పు కాదు. నీలాంటి వాళ్ళది తప్పు కాదు. నీలాంటి వాళ్ళని నమ్మి మోసపోతున్నారే, వాళ్ళది తప్పు. అవును, వాళ్ళదే తప్పు. అమ్మ, నాన్న, అన్న కంటే వాళ్ళని ప్రేమించిన వాడే కాదు, కాదు, వాళ్ళని ప్రేమిస్తున్నానని నమ్మించిన వాడే గొప్పవాడు అనుకుంటారు వాళ్ళు. అలా అనుకున్నంతకాలం నీలాంటి వాళ్ళు ఇలా చేయటం తప్పు కాదు. కానీ వాళ్ళకి నాలాంటి అన్న ఒకడు ఉంటాడని తెలుసుకోకుండా నీలాంటి వాడు తప్పు చేయాలనుకోవడం తప్పు. తప్పు సరిదిద్దుకో, లేకపోతే నా చేతుల నుండి తప్పించుకోలేవు. సారీ, మీ చెల్లెల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించు. సరే, మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను. తను నాలా కాదు, చాలా మంచిది. సరేనా? అలాగే, ఓకే. టెక్నాలజీ అభివృద్ధి చెందుతూనే ఉంది, కానీ మానవత్వం తగ్గిపోతూ ఉంది. అమ్మాయిలు, అబ్బాయిలు, జర జాగ్రత్త. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడండి, నైతిక విలువలను కాపాడండి అని చెప్పాలనుకున్నదే నా ఈ చిన్న ప్రయత్నం. నన్ను ఆశీర్వదిస్తారని ఆకాంక్షిస్తూ మీ దొరబాబు వేడిదా.